వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. పిఆర్సీ నివేదికలు 20% ఫిట్మెంట్, ఆశుతోష్ మిశ్రా కమిషన్ సిఫార్సు ప్రస్తుతం మధ్యంతర బుద్ధితో సమానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి 11వ వేతన సవరణ కమిషన్ 20% ఫిట్మెంట్ సిఫార్సు చేసిందా, అది అంతే మొత్తం అని విశ్వసనీయ సంగతి తెలిసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అమలు చేయాల్సి ఉంది. ఆశుతోష్ మిశ్రా ఏకసభ్య చైర్మన్గా ఉన్న ఈ కమిషన్ గత ఏడాది 9 అక్టోబర్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వేతన సవరణ కమిషన్ నివేదిక సమర్పణ ఎంతో హడావుడిగా జరుగుతుంది. ముఖ్యమంత్రి నేరుగా కమిషన్ తన నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు విద్యార్థులతోనూ మాట్లాడతారు. ఈ కమిషన్ కరోనా సమయంలో నివేదిక సమర్పించాల్సి వచ్చింది. దీంతో చైర్మన్ ఆశుతోష్ మిశ్రా రాకుండానే నివేదిక వారి కార్యాలయ ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఆ నివేదిక అందింది. ఇంతవరకు ప్రభుత్వ నివేదికను బయటపెట్టలేదు. సాధారణంగా ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారనే ఆసక్తికరం. వీలైనంత ఎక్కువ మొత్తం సాధించుకునేందుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయి.